గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు నాగరాజ్. రీసెంట్గా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. సో నాకు జరిగిన విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కరోనా వచ్చింది ఆ రోజు. అది నాకు కరోనా ఎలా వచ్చిందంటే మా ఫ్యామిలీ నుంచి వచ్చింది నా కరోనా. అంటే మా ఫస్ట్ మా చిన్నక్కకు వచ్చింది. దాంతో మేమందరం ఒక చిన్న పార్టీ ఉంటే గ్యాదర్ అయినాం, ఇంట్లోనే గ్యాదర్ అయినాం. సో దాంతో ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది కరోనా. అదృష్టం కొద్దీ మా పేరెంట్స్కి రాలేదు. సో ఆ కరోనా వచ్చిన తర్వాత మాకు, అంటే మా అక్కకు వచ్చిన తర్వాత మాకు ఆల్మోస్ట్, నాకు బేసిక్గా 11 to 12 days తీసుకుంది సింప్టమ్స్ బయటకు రావడానికి. ఆ 11 days వరకు మేము ఒక అందులో 7 days కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. అంటే సింప్టమ్స్ ఏం బయటకు రాకపోయేసరికి ఓకే, అంటే మేము మాకు నాకేం ఇంకా కరోనా రాదని అనుకున్నాం. బట్ ఒక 11th day రోజు మా మిస్సెస్కి కొంచెం బాడీ పెయిన్స్ అట్లా రావడంతో డౌట్తో మేము కరోనా పాజిటివ్ టెస్ట్, అంటే కరోనా టెస్ట్ చేయించడం జరిగింది. దాంట్లో ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత మేమందరం అలర్ట్ అయిపోయి అందరం హోమ్ క్వారంటైన్ అయిపోయినాం. సో దాంతో ఫస్ట్ డే ఆమెకి కరోనా పాజిటివ్ అని మాకు ఎట్లా అనుమానం వచ్చిందంటే, ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ అన్ని పెయిన్ వస్తాయి మనకి. బేసిక్గా ఈ ఫింగర్స్లో ఈ బోన్ పెయిన్ వస్తుంది. ఆ బోన్ పెయిన్ రావడంతో నాకు డౌట్ వచ్చింది. దాంతో మేము టెస్ట్కి వెళ్తే పాజిటివ్ వచ్చింది. సో దాని తర్వాత ఆమెని ఒక సపరేట్ రూమ్లో ఉంచేసి నేను, అంటే మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఒక బాబుకి 5 years, పాపకి 3 years ఉంది. సో నేను పాపకి అంతకుముందు నుంచి, అంటే మా అక్కతో ఉంది కాబట్టి తనకు కూడా అంతకుముందు నుంచి ఒక 7 days నుంచి ఫీవర్ ఉంది ఆమెకి. సో ఫీవర్ ఉంది కానీ ఇంకా వేరే సింప్టమ్స్ ఏం లేవు. సో పారాసెటమాల్ యూజ్ చేసినాం, ఇంకా మన ఈ మల్టీవిటమిన్ సిరప్ ఒకటి యూజ్ చేసినాం, అంతేగాని ఇంకా వేరే ఏం యూజ్ చేయలేదు. తనకి కాఫ్ అట్లాంటివి ఏం లేకుండే, ఫీవర్ మాత్రం మైల్డ్ ఫీవర్, అంటే 100, 100, 100.2, 100.3 అట్లా ఉంది. ఒక 7 days ఉంది. దాంతో అప్పుడే మాకు డౌట్ వచ్చింది. సో మా ఇంట్లోకి కరోనా ఎంటర్ అయిందని. సో అప్పుడు ఏం చేసినాం అంటే మా మిస్సెస్ ఉన్న మా పాప సపరేట్ రూమ్లో ఉన్నారు, నేను బాబు సపరేట్ రూమ్లో ఉన్నాం. సో అట్లా మెయింటైన్ చేసినాం. అట్లా మెయింటైన్ చేసిన తర్వాత అనుకోకుండా 11th day ఆఫ్ ద మా కాంటాక్ట్ నుంచి ఆమెకి సింప్టమ్స్ స్టార్ట్ అవడంతో నేను టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో దాంతో వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్లో ఉంచడం, కానీ పాప తనతో పాటు ఉండలేకపోయింది. ఎందుకంటే బాబు నాతో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే కంపల్సరీ పాపను కూడా నాకు తీసుకురావాల్సి వచ్చింది. సో దాంతో పాప నుంచి నాకు కూడా వచ్చింది అనుకుంటున్నా, అంటే లేదంటే అంతకుముందు నుంచే ఉండి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయిందంటే మేము, నేను బాబు పాప ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఉన్నాం. సో మాకు ఎవరికి సింప్టమ్స్ లేవని చెప్పి మేము అలాగే సైలెంట్గా మాది మేము ఉన్నాం. అట్లా 4 days, 5 days ఉన్న తర్వాత నాకు అనుకోకుండా ఫీవర్ స్టార్ట్ అయింది. సో ఫీవర్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే 98.7 నుంచి స్టార్ట్ అయింది. 98.7 స్టార్ట్ అవ్వడంతో, అంటే నాకు కరోనా వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు థర్మోమీటర్ చూసుకున్నాను అంటే డైలీ థర్మోమీటర్ చూసుకుంటాను నేను. అది థర్మోమీటర్ రీడింగ్లో ఎప్పుడు నాకు 98.6 దాటలేదు. సో ఫస్ట్ టైం దాటంతో నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఒక 20 minutes చూడగానే 101 అయిపోయింది ఫీవర్. సో అప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి. ఇక ఆల్రెడీ పాప బాబు నాతోనే ఉన్నారు, ఇంకా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. సో చూద్దాం అట్లీస్ట్, అంటే నేను ఆల్రెడీ నేను కొంచెం ఈ యోగా ఇవన్నీ చేస్తా, ప్లస్ కొంచెం ఏజ్ ఉంది కదా ఏం కాదు కదా అన్న ఫీలింగ్లో ఉండిపోయి కొంచెం నార్మల్ డోలో 650 ఒకటి వేసుకున్నా. దాంతో ఫీవర్ సబ్సైడ్ అయింది. దాని తర్వాత ఈ స్టీమ్ తీసుకున్నా. స్టీమ్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు, ఇట్లా వామ్ వాటర్, నేను డైలీ కరోనా వచ్చినప్పటి నుంచి, చైనాలో కరోనా వచ్చినప్పటి నుంచి నేను వామ్ వాటర్ తాగుతున్నా, మాస్క్ పెట్టుకుంటున్నా, అన్ని రకాలుగా ఉంటున్నా. అయినప్పటికీ అది నాకు వచ్చింది. వచ్చిన తర్వాత డోలో 650 వేస్తే తగ్గిపోతుంది అనుకున్నా, బట్ తగ్గలేదు అది. తర్వాత మళ్ళీ ఫీవర్ మళ్ళీ పెరిగిపోయింది. ఈసారి 102కి వెళ్ళిపోయింది. అంటే నేను కొన్ని వీడియోస్లో చూసిన, అంటే ఏంటంటే ఫీవర్ వచ్చిన వెంటనే మనం ప్యానిక్ అయిపోయి ట్యాబ్లెట్ వేసుకోవద్దని చెప్పి అట్లా. అందుకని నేను ఫీవర్ని 102 వరకు చూద్దాం, 102 చూసిన తర్వాత మన బాడీ సిస్టమ్ పనిచేస్తుంది కదా అనే ఉద్దేశంతో అట్లే వెయిట్ చేసిన. బట్ 102 క్రాస్ అయ్యేసరికి నాకు కూడా కొంచెం భయం అనిపించి మళ్ళీ డోలో 650 వేసుకున్నా. సో అలా ఫీవర్ వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది. సో ఇంతే కదా అనుకున్నా నేను. అంటే ఒక 3-4 days నెగ్లెక్ట్ చేసిన, అంటే వేరే సింప్టమ్స్ ఏం లేదు నాకు, బాడీ పెయిన్స్ కానీ లేకపోతే కాఫ్ కానీ దమ్ము కానీ అట్లాంటివి ఏం లేవు నాకు. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను లైట్ తీసుకున్నాం. లైట్ తీసుకొని మా పిల్లలతో నేను అట్లా ఉండి
ఉండేసరికి నాకు అంత టైం తెలియలేదు, ప్లస్ ఇదంతా అనిపించలేదు, అంత ఎఫెక్ట్ అని అనిపించలేదు నాకు. సో నాకు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే కరోనాతోని నేను నాకు రెస్ట్ లేదు, ఎందుకంటే మా మిస్సెస్ ఒక రూమ్లో ఉండిపోయింది, నేను పిల్లలకి నేను పిల్లలతో నేనే ఉన్నా కాబట్టి వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళతో ఆడిపియడం కానీ లేకపోతే ఇంకేమన్నా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి యాక్టివిటీ కానీ నేను అట్లా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది, నాకు రెస్ట్ అనేది లేదు అసలు కంటిన్యూస్గా. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మధ్యలో లేస్తారు కాబట్టి అప్పుడు కూడా కొంచెం వాళ్ళకి జాగ్రత్త ఉండాలని చెప్పి నేను, సో అట్లా కూడా నాకు నిద్ర కూడా లేకుండే. సో ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి ఒకరోజు సడన్గా నాకు ఫీవర్ ఎక్కువైపోయింది, ఇంకా 1 or 2 ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ ఫీవర్ కంట్రోల్కి వస్తలేదు. సో అప్పుడు అర్థమైపోయింది నాకు, అంటే ఓకే ఇక ఇది ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు ఇక అని చెప్పి నేను మా మిస్సెస్కి చెప్పిన, పాజిటివ్ వచ్చిందని చెప్పి. సో ఆమె కూడా అప్పుడు అంది బయటకు వచ్చి ఇంకా నేను కూడా మిగతా పాడు కలిసి ఉంటాయిగా డాక్టర్ని సజెషన్ తీసుకున్నాం. మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉంటాడు, తనని కన్సల్ట్ చేస్తే పర్లేదు ఇక మీ అందరికి వచ్చినట్టే లెక్క, ఇంకా మీరందరూ కలిసి ఉండొచ్చు, ఇంకా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేమంతా కలిసిపోయినాం. దాని తర్వాత తనకి కొంచెం సింప్టమ్స్ తగ్గినాయని చెప్పి తను వర్క్ చేసి స్టార్ట్ చేసింది. సో ఇంకా నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే నేను రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసినో నాకు సింప్టమ్స్ అగ్రివేట్ అయ్యకుండా వచ్చినాయి, అంటే లైక్ కాఫ్ స్టార్ట్ అయింది అప్పుడే, ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇవన్నీ నేను మా డాక్టర్ గారికి చెప్పడం. సో థర్టీన్త్ రోజు నాకు పాజిటివ్ వచ్చింది. 20th రోజు నేను హెచ్ఆర్సిటీ స్కాన్ చేయించిన, అంటే 7th డే రోజు హెచ్ఆర్సిటీ స్కాన్లో యాసిడిటీగా కోరాయిడ్ 6 మన సివియారిటీ స్కోర్ 14 వచ్చింది. దాంతో నేను స్టెరాయిడ్స్ వాడడం స్టార్ట్ చేసినాం. స్టెరాయిడ్స్లో అంటే ప్రెడ్మెట్ అనే ట్యాబ్లెట్ నేను తీసుకోవడం జరిగింది. అది 16 mg తీసుకున్నాం, అంటే డైలీ 3 times 16 mg. సో డైలీ త్రీ టైమ్స్ ఉంటాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. దాంతోపాటు నాకు ఈ VSL-3 ఐ థింక్ VSL నేను ట్యాబ్లెట్స్ మీకు లింక్లో షేర్ చేస్తా, అంటే అదేంటంటే లైవ్ బ్యాక్టీరియా, సో ప్రోబయాటిక్స్ అన్నట్టు. సో అది కూడా దాంతోపాటు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆ 2 ట్యాబ్లెట్స్తోని నాకు ఆల్మోస్ట్ ఇంకా రికవరీ స్టార్ట్ అయింది, ప్రెడ్మిట్తోని నాకు రికవరీ స్టార్ట్ అయిపోయింది. సో అది నాకు చాలా బాగా పనిచేసింది, అంటే డాక్టర్ గారు కూడా నాకు చాలా ఏమంటారు బ్యాకప్ ఇచ్చిండు. అంటే ఐ మీన్ నాకు అనిపించింది 14 స్కోర్ రావడంతో నేను హాస్పిటల్లో జాయిన్ కావాలని అనిపించింది. నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అరే ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఇంకా నువ్వు హాస్పిటల్ జాయిన్ కావాలి, సాచురేషన్ పడిపోతుంది, నువ్వు సెకండ్ వీక్ ఆఫ్ ది కోవిడ్లో ఉన్నావు, నువ్వు సెకండ్ వీక్లోనే సాచురేషన్ పడిపోద్ది, ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలా వరకు అంటే కోవిడ్ని 2 ఫేజ్లా డివైడ్ చేసుకుంటారు ఎప్పుడైనా కానీ, అంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ 7 days, సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ 7 days, టోటల్ 13 to 14 days మనకు కోవిడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే నార్మల్గా చిన్న మైల్డ్ సింప్టమ్స్ వస్తాయి, అంటే ఐ మీన్ ఫీవర్ కానీ కఫ్ కానీ ఇవి వస్తాయి. సో వాటిని అక్కడ ట్రీట్ చేయకపోతే కరెక్ట్గా మనం సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ ఫేజ్ అనేది డేంజరస్, అంటే ఎప్పుడైతే మనకి జనరల్గా నాకైతే ఫీవర్ 9 days ఉంది, నార్మల్గా ఎవరికైనా 6 days 5 days అట్లా ఉంటుంది. సో సూన్ ఆఫ్టర్ 5 days or 6 days తర్వాత మనకి సాచురేషన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, అంటే ఇన్ కేస్ లంగ్ ఇన్ఫెక్షన్ అయితే. సో నాకు కూడా అదే స్టార్ట్ అయింది, అంటే 7th day నుంచే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాచురేషన్ 99 ఉండాల్సిన సాచురేషన్ నాకు ఇమీడియట్గా 95-96 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా డేస్ నెక్స్ట్ డే అంటే 20th రోజు మేము హెచ్ఆర్సిటీ స్కాన్ చేయించుకున్నాం నైట్. దాని తర్వాత ప్రెడ్మిట్ స్టార్ట్ చేసిన 21st రోజు, 21st అంటే ఒక 22nd రోజు నాకు కొంచెం రిలాక్స్ అనిపించింది. 21st రోజు ప్రాబ్లం ఉండే, 22nd అయినా కానీ ప్యానిక్ అనేది పోతలేదు, ఎందుకంటే ఓకే 8th day 9th day వచ్చినాం, ఇంకా సాచురేషన్ లెవెల్ పడిపోతుంది అన్న ఆ ఫీలింగ్లో ఉండి ఇంకా అట్లే అది కంటిన్యూస్గా అది ఆ ఫియర్ అని అట్లే పడిపోయింది. సో దాంతో నేను ఇంకా సాచురేషన్ లెవెల్ ఎవ్రీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది నాకు, ఎవ్రీ 3 hours సాచురేషన్ లెవెల్ మానిటర్ చేయాలని చెప్తే ఒకరోజు నైట్ మొత్తం మా మిస్సెస్ నా కోసం నైట్ పడుకోకుండా సాచురేషన్ లెవెల్ కూడా మానిటర్ చేసింది. సో అట్లా చేయడం వల్ల నాకు సాచురేషన్ లెవెల్ ఇంకా 95 కంటే పడిపోవట్లేదు, 95లో ఆగిపోయింది. సో దాంతో నేను ఏం చేసిన అంటే ఒక 2 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఏంటంటే మనం అనులోమ్ విలోమ్ చేయలేం,
ఎందుకంటే అది ఒక్కసారి నువ్వు మనం కోవిడ్లో అనులోమ విలోమ చేస్తే ఏమవుతుందంటే ఆ కఫ్ అనేది వస్తుంది మనకి, అంటే మనం ఎప్పుడైతే మనం గాలి లోపల పీల్చుకుంటామో ఆ కఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని నేను అనులోమ విలోమం చేయలేదు, ఒక కపాల బాత్ కూడా వేసుకున్నాం. తర్వాత ఈ బెలూన్స్ ఊదడం లాంటిది, అంటే బెలూన్స్ ఊదలే కానీ మనకి నార్మల్గా నోస్తోని గాలి తీసుకొని మౌత్తోని వదిలిపెట్టేది, ఆ రెండు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ మన ప్రోన్ పొజిషన్ కూడా నేను ప్రాక్టీస్ చేసిన. సో దాంతో నాకు సాచురేషన్ లెవెల్ పడిపోలేదు. సో అట్లా ఓకే, అంటే నేను సాచురేషన్ లెవెల్ పడిపోకుండా కంట్రోల్ చేయగలను. మేబీ ట్రెడ్మేట్ వల్ల కూడా సాచురేషన్ లెవెల్ పడిపోలేదు. సో 22nd రోజు నా సాచురేషన్ లెవెల్ అనుకోకుండా 96-97కి వచ్చేసింది. సో అప్పుడు అనిపించింది ఓకే ఇంకా రికవర్ అయిపోయింది, సరిపోయిందని అనుకున్నాం. అప్పుడు కూడా నాకు అంటే ఎప్పుడు ప్రాబ్లం అయ్యేదంటే మార్నింగ్ లేచిన వెంటనే, మార్నింగ్ లేచిన తర్వాత ఇంకెందుకు లేస్తున్నాంరా అనిపించేది నాకు. ఎందుకంటే కోవిడ్లో ఉన్న నాకు ఈ 7th డే నుంచి మార్నింగ్ లేచినప్పుడు అయినంత ఇబ్బంది ఇంకెప్పుడు కాలేదు. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఖచ్చితంగా కఫ్ వచ్చేది. ఆ కఫ్ ఎట్లా వచ్చేదంటే ఒక 5-10 మినిట్స్ అసలు భయంకరంగా వచ్చేది కఫ్. అది వచ్చినప్పుడు మొత్తం ఈ మన లంగ్స్ ఇవి అవి మొత్తం అన్ని కంటిన్యూస్గా పెయిన్ వచ్చేది, విపరీతమైన పెయిన్ వచ్చేది. ఇంకా సాచురేషన్ వరకు పడిపోతుంది, దమ్ము వస్తుంది నాకు, నేను కింద పడుతున్నాను ఫీలింగ్ వచ్చేది. ఇదంతా మార్నింగ్ టైంలో అయ్యేది. తర్వాత ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ నేను ప్యానిక్ అయింది ఎక్కడ అంటే బాత్రూంలో, ఎందుకంటే క్లోజ్ రూమ్. సో ఓవరాల్గా ఈ వీడియో ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఇవి రెండు ఫేజులు, ఒక ఫేజు 7 డేస్, ఇంకో ఫేజ్ 7 డేస్. కోవిడ్లో రెండు ఫేజులు ఇవి. సో ఫస్ట్ ఫేజ్లో మీకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజ్లో హెవీ సిమ్టమ్స్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్ సిమ్టమ్స్ అన్నీ కూడా కఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్. సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే 7th డే ఆర్ 6th డే నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ మీకు ఏమవుతుందంటే ఇంకా సాచురేషన్ లెవెల్ అంటే లంగ్స్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు వరకు ఉన్నదంతా కూడా లంగ్స్కి వెళ్ళిపోయి లంగ్స్లో సెటిల్ అయిపోయి లంగ్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయాలి, హెచ్ఆర్ సిటీ స్కాన్లో స్కోర్ తెలుసుకొని దాంతో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఈ ఫేజ్లో కనుక నెగ్లెక్ట్ చేస్తే అందరూ ఏం చేస్తారంటే 6th డే వరకే సాచురేషన్ చూసుకొని 6th డే తర్వాత మన ఫీవర్ అది తగ్గిపోయింది కాబట్టి ఇంకా కోవిడ్ లేదన్న ఫీలింగ్లోకి వచ్చి 6th డే వరకు అందరు కేర్ఫుల్గా ఉంటారు. అంటే అప్పుడు ఫీవర్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, అంటే మనకు విజిబుల్ సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వరకు అందరికి ఏం చేస్తారు అంటే ఇక డైలీ మన సాచురేషన్ లెవెల్ చెక్ చేసుకోవడం అట్లా అన్ని జాగ్రత్తలు చేస్తారు. 6th డే తర్వాత ఏమవుతుందంటే ఫీవర్ తగ్గిపోతుంది, కాఫ్ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతుంది. అంటే ఇంకా అయిపోయిందిలే అన్న ఫీలింగ్లో నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. వదిలేసరికి ఏమవుతుందంటే అది లంగ్స్లోకి ఇన్ఫెక్ట్ అయిపోయి అది చేయాల్సిన పని చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో మనం అలర్ట్గా ఉండాలి. 6th డే నుంచే మనం చాలా ఇంపార్టెంట్ కోవిడ్లో, 6th డే నుంచే మీరు సాచురేషన్ లెవెల్ చెక్ చేసుకోవాలి. అది ఎవ్రీ 3 అవర్స్ ఎవ్రీ 4 అవర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సాచురేషన్ లెవెల్ 95 వరకు ఉంటుందో మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. 95 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో 95 ఉన్నంత వరకు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, తర్వాత ఒక మంచి ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి, లేకపోతే మీకు తెలిసిన డాక్టర్ ఒక ఫిజిషియన్ తీసుకొని ఆయన సజెషన్తో మీరు కోర్స్ వాడండి. అంతేగాని హాస్పిటల్కి రష్ అంటే ఊరుకోవాల్సిన అవసరం లేదు. దాంతో ఏమవుతుందంటే అసలు ఎవరైతే కోవిడ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బెడ్ దొరకని పరిస్థితి ఇప్పుడు. సో నేను వీడియో చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే మెయిన్ అసలు కావాల్సిన డిజర్వ్డ్ పీపుల్కి బెడ్ అనేది దొరకలేదు. నేను చాలామంది మనకి ఈ బెడ్ దొరకక చనిపోయిన పరిస్థితి వస్తుంది. సో అందుకనే మీరు ఎప్పుడైతే సాచురేషన్ లెవెల్ పడిపోతుందో అప్పుడే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. అంతవరకు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఏమైతే అంటే నేను ఏవైతే మీకు 6th డే నుంచి సింప్టమ్స్ ఎవరికైతే వస్తుందో దానికి సంబంధించిన నాకు మా డాక్టర్ ప్రిఫర్ చేసిన ఆ కోర్స్ కూడా మీకు లింక్లో నేను షేర్ చేస్తా. సో 6th డే అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే మనకు స్టార్ట్ అవుతుంది. 6th నుంచి 9th డే వరకు, 10th డే వరకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడే మనకి ఈ కేర్ఫుల్ ఉండి ఒక సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం మనకు రాదు. 95 సాచురేషన్ ఉన్నంత వరకు మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమవుతారంటే 96 పడిపోగానే హాస్పిటల్కి వెళ్ళి అది చేసి ఇచ్చేసి బెడ్ ఎట్లా ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే ఇంకేదో ఏదో చేసి బెడ్ తీసుకుంటున్నారు. దానివల్ల డిజర్వ్డ్ పీపుల్కి బెడ్ వస్తలేదు. సో ఈ రకంగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే మీకు ఏం కాదు, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నాకు 14 ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ నేను ఇంట్లోనే ఉన్నా, ఒక డాక్టర్ మంచి సపోర్ట్తోనే నేను ఇంట్లోనే ఉండిపోయినా.
సో ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్తో నాకు క్లియర్ అయింది. ఇంకా ఇప్పుడు మనకి రీసెంట్గా డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రోబయోటిక్స్ యొక్క యూజ్ మనకి కరోనాలో చాలా ఎక్కువ ఉంది. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే 12 అవర్స్ పులిసిన తర్వాత మజ్జిగని తాగమని చెప్తున్నారు. నిజంగా 100% కరెక్ట్ అది. తను అది చేస్తే మేము మనకి కరోనా అనేది చాలా ఈజీ తగ్గిపోతుంది. ఎందుకంటే డాక్టర్స్ కూడా మనకు ప్రిఫర్ చేస్తారు ప్రోబయోటిక్స్ యూజ్ చేయమని చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇది వీడియో చేయాలనుకున్న ఉద్దేశం ఇది. హాస్పిటల్కి రన్ చేయకండి, ప్యానిక్ కాకండి. ప్యానిక్ అయితేనే మనకి ఇంకా సచ్యురేషన్ లెవెల్ పడిపోతుంది. సో ప్యానిక్ కాకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యమే కరోనాకి మందు. ధైర్యం కోల్పోయినప్పుడే మనకి ఈ కోవిడ్ అనేది ఎక్కువవుతుంది. సో ఈ వీడియో ఇంత లెంతీగా ఉన్నందుకు సారీ, బట్ ఎందుకంటే దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోయినాం. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పలేదు కాబట్టి వీడియో లెంతీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా అందరూ రికవర్ కావాలని కోరుకుంటున్నాను. ఎవరైతే కోవిడ్ ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి నా తరఫున కండలెన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అండ్ ఆల్సో ఈ సందర్భంగా మీకు ఇంకొక నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్న సోను సూద్ సార్కి అండ్ రతన్ టాటా సార్కి ధన్యవాదాలు అండ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.